హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆనంద్ సోషల్ జోన్ ఛానల్ ఈ వీడియోలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ కర్ఫ్యూ మరొకసారి పొడిగించారు దానికి సంబంధించి కొత్త నిబంధనలు కూడా తీసుకురావడం జరిగింది మొత్తాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈ వీడియోని అయితే ఒక లైక్ చేయండి ఇటువంటి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను ఏపీలో రాత్రి కర్ఫ్యూ పొడిగింపు ఆంధ్రప్రదేశ్లో రాత్రి కర్ఫ్యూ పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఆగస్టు పద్నాలుగు వరకు కర్ఫ్యూను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి రాత్రి పది గంటల నుంచి ఉదయం ఆరు గంటల అక్కడ వరకు కూడా ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లు ఎస్పీలకు ఆదేశాలు అందాయి రాష్ట్రంలో బుధవారం ఉదయం తొమ్మిది గంటల నుంచి గురువారం ఉదయం తొమ్మిది గంటల వరకు కూడా ఇక్కడ పరీక్షలు అయితే నిర్వహించారు అదే కేసులు కూడా రావడం జరిగింది ఇవన్నీ ఆల్రెడీ కోవిడ్ ఇక్కడ ముఖ్యంగా రోజు రోజుకి కేసులు అయితే పెరుగుతున్నాయి ఈ కారణంగా రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ముఖ్యంగా కర్ఫ్యూ రాత్రి కర్ఫ్యూని మరొకసారి అంటే రెండు వారాల పాటు పొడిగిస్తేనే కానీ లాభం లేదని చెప్పి పొడిగించింది సో నైట్ కర్ఫ్యూ కంటే ఇక్కడ సాయంత్రం ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ నుంచి ఏమైనా ఆంక్షలు పెడితే కొద్దిగా కేసులు అయితే తగ్గే అవకాశాలు అయినా ఉంటాయేమో కాకపోతే ఆర్థిక పరిస్థితికి ముఖ్యంగా ఆర్థికంగా ఇబ్బందులు అయితే ఉంటాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ అయితే పొడిగించింది ఆగస్టు పద్నాలుగు వరకు కూడా ఈ కర్ఫ్యూ అయితే ఇక్కడ అమల్లో ఉంది ఆంధ్రప్రదేశ్లోని సో చూసారు కదా లేటెస్ట్ అప్డేట్ అనమాట సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో వీడియో అయితే లైక్ చేయండి ఇటువంటి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను